దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా మరొక అర్ధరాత్రి వేళ నూతన దినారంభంలో మనందరం కలిసి రీతిగా దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఒక బృందముగా ఒక సైన్యముగా ఏర్పడి దేవుని నామ మహిమ కొరకు దేవుని సంఘక్షేమాభివృద్ధి కొరకు భూమి మీద దేవుని కార్య సఫలత కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి దేవదేవునికి మొట్టమొదట కృతజ్ఞతా స్థుతులు మీతో పాటు కలిసి చెల్లిస్తూ మీకు అందరికీ ఆహ్వానం పలుకుతూ చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలని ఆశిస్తున్నాను రండి ప్రియులరా మనం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనా పోరాటంలో ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతైన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా మహిమ గలమా పరమ తండ్రి రోజంతా మా మీద క్షేమంగా దాటిపోయేసి ఒక నూతన దినారంభంలో అర్ధరాత్రి వేళ ఒక నూతన దినపు ఆరంభ ఘడియలు మమ్మలందరినీ ఇంటర్నెట్ ద్వారా ఒక విజ్ఞాపన ప్రార్థన పోరాట వేదిక మీదికి మీరు నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం హల్లెలుయల్లెలుయ మా కరుణ మా కన్న తండ్రి మమ్మలందరినీ కూడా మీ పరిశుద్ధ శిలో రక్తంతో కడిగి మమ్మ శుద్ధీకరించి ని అగ్నితో మమ్మను కాల్చండి మా నోట నీ మాటలుంచి మా మనసుకు నీ తలంపులు అందించి నీకు ప్రీతికరమైన ప్రార్థన యుక్తముగా చేయుటకు అందరికి సహాయం చేయమని ఆశీర్వదించమని దివాక్యం పంపించమని ఏ సుపరిశుద్ధనాములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి దేవునికి స్తోత్రం హలేలుయా ప్రభునందు అత్యంత ప్రియులారా నేరుగా మనము ఈ దినం దేవుని వాక్య ధ్యానములోనికి వెళ్ళి మనము వాక్యమును ధ్యానించి ప్రార్థనలోకి మనం ప్రవేశిద్దాం కొంచెం ఆలస్యమైంది ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన మొదటి వచనాన్ని మాత్రమే నేను చదువుతాను దయచేసి చిత్తగించండి నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం ప్రభునందుపురి ప్రియరాయి లేఖన భాగాన్ని మనం చాలాసార్లు చదువుకున్నాం ముప్పై మూడవ ఆ కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన ముప్పై రెండవ కీర్తనలో దేవుడు అనుగ్రహించే నీతిమత్వమును గూర్చి రాయబడింది ముప్పై రెండవ కీర్తన మనం చూస్తే తన అతిక్రమములకు వాడు తన పాపమునకు వాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషియ నిర్దోషి నబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధనుయుడు అని మనము చూస్తున్నాం ఈ యొక్క ముప్పై రెండవ కీర్తనలో దావిది యొక్క సాక్ష్యము ప్రకటన ఐదవ వచనంలో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటేని అనుకున్నప్పుడే నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు ఉచితముగా దేవుని చేత నీతిమత్వమునందుట ఇది ఉచితముగా దేవుడిచ్చే సర్టిఫికేట్ ఆఫ్ జస్టిఫికేషన్ అన్నమాట ఇరవై నాలుగవ కీర్తంలో కూడా ఈ మాట నేరుగా వ్రాయబడి ఉంది ఐదవ వచ్చరం ఇరవై నాలుగు ఐదు వాడు యహోబా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునొందును ఈ నీతిమత్వము అనేది ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ అంటారు నీతిమత్వం అంటే నీతిమంతుడుగా తీర్చబడుట నీతిమంతులుగా తీర్చబడుట దేవుని విశ్వరాజధాని నగరంలో విశ్వ దర్బారులో విశ్వరాజాధిరాజైన దేవాది దేవుడు ఒక జడ్జ్మెంట్ పాస్ చేయటం ఫలానా విశ్వాసి నా నాయందు నా నామమున్నందు నేను చేసిన యజ్ఞమునందు విశ్వాసం విశ్వాసముంచిన ఆ వ్యక్తి ఇది మొదలుకొని నీతిమంతుడు అనే ఒక ప్రకటన దేవుడు చేయడం అది నీతిమత్వము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం వచనములో ఈ మాట వ్రాయబడింది ఎవరిని పిలిచను వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చను ఈ నీతిమంతులుగా తీర్చను అనే ప్రక్రియ అన్నమాట ఇరవై నాలుగవ కీర్తనలో నీతిమత్వము నందును అని ప్రస్తావించబడింది రోమా ఎనిమిది ఇరవై తొమ్మిదిలో రోమా ఎనిమిది ముప్పై వచనంలో దేవుడు కొందరిని నీతిమంతులుగా తీర్చను అని రాయబడింది ఇరవై నాలుగవ కీర్తన ఐదవ వచనంలో వాడు తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునొందునని రాయబడింది ఆ అనుభవమే ఈ అనుభవం నీతిమంతుడుగా తీర్చబడుట అనగా నీతిమత్వమునందుట అంటే దేవుడు తీర్చను అన్నాడంటే తీర్పు ప్రకటించడం తీర్పు తీర్చడం అంటాం కదా తీర్పు తీర్చను ఫలానా వ్యక్తి నీతిమంతుడు అని అందుచేత అలాగ నీతిమంతులుగా తీర్చబడే అనుభవం ముప్పై రెండవ కీర్తనలో చెప్పబడింది ముప్పై మూడవ కీర్తనలో అలాంటి వాళ్ళందరినీ ఒక పిలుపు పిలుస్తున్న నీతిమంతులారా అనగా రక్షకుడైన దేవుని వలన ఉచితముగా నీతి మత్వమును నీతిమంతుడన్న తీర్పును పొందినటువంటి ధన్యులారా అని పిలుస్తూ ఉన్నాడు మీరందరూ యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయండి స్థుతి చేయడం యదార్థవంతులకు శోభస్కరం అని చెబుతున్నాడు ఈ కీర్తనలో ఇంకా మనం కిందికి మనం చూసినట్లయితే ప్రియులారా చాలా సంగతులు ఈ నీతిమంతులను గూర్చి రాయబడ్డరు నీతిమంతులకు కలిగే అనుభవాలను గూర్చి ఆ తర్వాతి వచనాలలో వ్రాయబడింది ప్రియులారా ఈ ముప్పై నాలుగవ కీర్తనలో డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ అంటాడు దావీదు భక్తుడు పంతొమ్మిదవ కీర్ పంతొమ్మిదవ వచ్చనంలో ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదిలో నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ వాటినన్నిటిలో నుండి హోవా వాని విడిపించును నీతివంతుడు నీతిమంతుడైన వ్యక్తికి చాలా ఆపదలు వస్తాయి అని ముప్పై నాలుగు పంతొమ్మిదిలో చెప్పిన మాట ముప్పై మూడవ కీర్తనలో కొంచెం విపులంగా చెబుతున్నాడు మరి పద్దెనిమిదవ వచ్చిన మీరు చూడండి మన ధ్యానాంశము ముప్పై మూడవ కీర్తన ఆ ముప్పై మూడవ కీర్తనలో మరి పద్దెనిమిదవ వచనం చూడండి వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవా దృష్టి యహోవా దృష్టి అని ఎందు భయభక్తులు గల వారి మీద నిల్లు చూచుండదు అంటే వారి ప్రాణమును మరణము నుండి కాపాడుటకు తప్పించుటకు దేవుని దృష్టి వాళ్ళ మీద ఉన్నది అంటే అర్థం ఏంటంటే వారిని ఎలాగైనా మరణములోనికి నడిపించడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి అని అర్థం నీతిమంతులారా యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసముంచుటం వలన ఉచితముగా దైవనీతిని దేవుని వరముగా పొందుకొని నీతిమత్వము నొందిన ధన్యులారా మిమ్మల్ని చంపడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు సైతాన్ వాడి పేరు వాడు నరహంతకుడు మొదటి నుండి కూడా వాడు నరహంతకుడు వాడు నరహంతకుడు దొంగ అబద్ధికుడు ఇలాంటి గొప్ప గొప్ప వర్ణనలు వాడిని గురించి బైబిల్ చెబుతూ ఉంది దుష్టుడు నరహంతకుడు వాడు మొదటి నుండి పాపం చేస్తూ వచ్చాడు మొదటి యోహాను మూడు ఎనిమిది చూస్తే అపవాది మొదటి నుండి పాపము చేయుచూ వస్తూ ఉన్నాడు అన్ని పాపాలకు మూలకర్త వాడే వాడు యోహాను ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగులో ఆది నుండి వాడు నరహంతకుడు అనే మాట వ్రాయబడింది యోహాను ఎనిమిది నలభై నాలుగు తర్వాత అబద్ధికుడు నరహంతకుడు అబద్ధికుడు ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో ఇరవై ఒకటి ఎనిమిదిలో అబద్ధికులు నరహంతకులు వీళ్ళందరూ అగ్నిగంధకములతో మండుగుండములు పాలు పొందేదారు మనుషులలో నరహంతకులు ఉన్నారు అబద్ధికులు ఉన్నారు కానీ అందరికంటే ముందు వీళ్ళందరికీ తండ్రి ఎవడంటే సాతాను మనుషుల్ని చంపడం వాడికి ఇష్టం వాడి ప్రవృత్తి వాడి నేచర్ ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యం ముందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు అబద్ధమాడున్నప్పుడు వాడు తన స్వభావమును అనుసరించి ఏం మాట్లాడు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు సాతాను గురించి ఏసయ్యకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలుసు వాణ్ణి అక్కడి నుంచి ఒక తన్ను తన్ని పడేసిన వాడు ఏసయ్య వాడు పారిపోతుండగా త్రిశూలంతో వాడిని పొడిచున్నవాడు విశ్వ చరిత్రలో రాశాను ఆ ఉదంతాన్ని గురించి ఆయన చెబుతున్నాడు ఏసయ్య చెబుతున్నాడు వాడు నరహంతకుడు కనుక నరహంతకుడు అంటే ఎవరిని చంపడానికి చూస్తాడు వాడు ఎవరైతే ఏసు రక్తమునందు ఉంచి ఏసు రక్తము ద్వారా నీతిమత్వము నొందినారో వాడు భూమి మీద దేవుని ప్రతినిధులు దేవుని రాయబారులు దేవుడు ఏర్పరిచిన యాజకులు రాజులు గనక దేవుడు ఏర్పరిచిన ఈ రాజులైన యాజక సమూహము మీద వాడికి పగ ఏదో రకంగా జబ్బులు తీసుకొచ్చి చంపాలని చూస్తాడు యాక్సిడెంట్స్లో చంపాలని చూస్తాడు లేక ఇతర మనుషులు వాడి గుప్పిట్లో వాడి ఆధీనములో ఉన్నటువంటి దుర్మార్గులైన మనుషుల చేత మన మీద దాడి చేయించి మనకు ప్రాణహాని చేయాలని చూస్తాడు ఎలాగైనా మనల్ని చంపాలని వాడు చూస్తూ ఉంటాడు గనుకనే లేఖనము పలుమార్లు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నది మీ జీవము దాచబడి ఉన్నది కొలసి పత్రిక మూడవ అధ్యాయము దేవుని బిడలారా మూడవ వచనం కొలసి పత్రిక మూడవ అధ్యాయం మూడవచ్చనం మూడు మూడు ఏలయనగా మీ జీవము క్రైస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మీ జీవము దేవునిలో దాచబడి ఉంది కొన్ని జానపద కథల్లో ఒక మాంత్రికుడు ఉంటాడు వాడిని ఎంత చంపినా వాడు చావుడు వాడిని చెయ్యి నరికేస్తే వచ్చి మళ్ళీ చెయ్యి అతుక్కుంటుంది వాడు మళ్ళీ లేచి పోరాడుతూ ఉంటాడు యుద్ధం చేస్తూ ఉంటాడు వాడు తలకాయ నరికేసినా మళ్ళీ వచ్చి తలకాయ అతుక్కుంటూ ఉంటుంది మళ్ళీ లేచి యుద్ధం చేస్తుంటాడు ఎంత మహావీరుడైనా వాడిని చంపలేడు ఎందుకంటే వీడి ప్రాణము ఓ చిలకలో పెడు పెట్టి ఆ చిలకను ఏడు సముద్రాల అవతల ఏదో ద్వీపంలో వాడు భద్రంగా పెడతాడు ఇది జానపద కథ ఊహాజనితమైన కథ వాస్తవాలు కావి ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు వినోదం కొరకు పాతకాలంలో ఇలాంటి కథలు రాసేవారు అయితే ఏ ఊహ ఏ కథైనా ఒక వాస్తవంలో నుండి పుడుతుంది ఊహల కన్నిటికీ కూడా కారణమైన వాస్తవం ఏదో ఒకటి ఉంటుంది అభిమానాల్లో ఎగిరినట్లుగా ఊహించి రాసుకున్నారంటే వాస్తవంగా విమానాల్లో ఎగిరిన వాళ్ళను కొంతమందిని వాళ్ళు చూశారు ఆ రోజుల్లో గ్రహాంతర జీవులు ఇతర గ్రహాల నుంచి వచ్చినటువంటి అంతరిక్ష వాసులు చూశారు కనుకనే రాశారు మేము ఎగిరాము మా రాజుగారు ఎగిరారు అలాగే ఒక ప్రాణాన్ని ఆ వ్యక్తిలో కాకుండా తీసుకుపోయి ఇంకొక దగ్గర ఎక్కడో దాచిపెడితే ఇక వీడిని ఎంత నరికినా వీడు చావడు అనే ఈ కాన్సెప్ట్ ఉంది చూశారు ఇది కూడా దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఒక వాస్తవమైన నిజమైన ఒక అనుభవం ఒక ప్రక్రియ నుండే వచ్చినటువంటిది ఆ ఊహ లేకపోతే అంత వైల్డ్ ఇమాజినేషన్ ఎలాగో వస్తుంది చెప్పండి మనిషి ఎక్కడ ఉంటే వాడి ప్రాణం వాడిలోనే ఉండాలి ఏ జంతువుకైనా ఏ పక్షికైనా ఏ మనిషికైనా ఏ జీవికైనా ఆ జీవి ఉన్న చోటనే అందులోనే అతను ఆ శరీరంలోనే ప్రాణం ఉంటుంది ప్రాణాన్ని మాత్రం తీసుకుపోయి ఇంకో దగ్గర పెట్టడం ఏంటి అసలు ప్రాణాన్ని ఇంకో దగ్గర పెట్టడానికి బయటికి తీస్తే వాడు చచ్చిపోతాడు కదా ప్రాణాన్ని ఇంకో దగ్గర దాచిపెట్టడానికి అదేమో వేరే ఒక వస్తువు కాదు కదా ఈ వ్యక్తిత్వంలో భాగం కదా దాచిపెట్టడానికి ఈ దేహములోంచి ప్రాణాన్ని బయటికి తీసేస్తే ఈ దేహం చచ్చిపోతుంది కదా మరి అంత వైల్డ్ ఇమాజినేషన్ అట్లాంటి వస్తుంది వాస్తవంగా దేవుడు ఒక పని చేశాడు తన భక్తులందరి ప్రాణాన్ని ఆయన పరలోకంలో ఆకాశ మహాకాశముల కవతల క్రీస్తుతో కూడా తన లోపల దాచిపెట్టాడు ఏడు మహాసముద్రాలు సప్త సముద్రాల కవతల కాదు సప్త సముద్రాలన్నా ఏ భూమే కానీ భూమి మీద కాదు భూమండలమునకు బయట ఆకాశ మండలములన్నిటికంటే మరి పైన ఉన్నటువంటి విశ్వమునేలే సింహాసనం మీద ఆసనుడైనటువంటి విశ్వాధిపతి లోపల మన ప్రాణాన్ని దేవుడు దాచిపెట్టాడట దాచి దాచిపెట్టాలి మన ప్రాణాన్ని ఎందుకు అక్కడ దాచిపెట్టాడంటే ఎందుకు దాచిపెట్టాడంటే మన ప్రాణము తీయాలని నిరంతరము సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకే ముప్పై మూడవ కీర్తనలో నీతిమంతులారా అని పిలిచి ఆ నీతిమంతుల యొక్క ప్రాణమును దేవుడు కాపాడడానికి వారి మీద దృష్టి పెట్టాడట ఏ క్షణాన వీళ్ళు నీతిమత్వము నొందినారు ఆ క్షణము నుండి సాతానుకు వాళ్ళ మీద బాగా ఏర్పడింది ఎలాగైనా వీళ్ళని చంపాలి అని వాడు ప్రతిక్షణం ప్రతిక్షణం అదే దృష్టి కలిగి ఎదురు చూస్తూ ఉంటాడు కానీ వాళ్ళు బ్రతుకుతూనే ఉంటారు ఆయుష్కాలము దేవుని కార్యాలు జరిగిస్తూనే ఉంటారు ఇది ఎలా సాధ్యం అంటే వారి ప్రాణములను తప్పించుటకు యహోవా దృష్టి వారి మీద నిలుచుచున్నది కరువులో వారి ప్రాణమును కాపాడుటకు అన్నాడు పద్దెనిమిది వచ్చనంలో ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిది వచనంలో వాళ్ళకు కరువు కూడా వస్తుంది అంటే ఆహారము దొరకని పరిస్థితి అత్యవసరమైనవి ఏవి దొరకని పరిస్థితి అయినా సరే వాళ్ళను పోషించడానికి కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి దేవుని దృష్టి వాళ్ళ మీద నిలుచుచున్నది వారి ప్రాణాన్ని మరణము నుండి తప్పించడానికి దేవుని దృష్టి వాళ్ళ మీద నిలుచుచున్నది రక్షణ పొందిన వాళ్ళ మీద మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ అభిషేకము నొందిన అభిషిక్తుల మీద సాతాను దృష్టి ఎప్పుడు నిలిచి ఉన్నది చంపాలని చంపాలని సాతాను దృష్టి పెడతాడు చావు నుండి వాళ్ళని కాపాడాలని దేవుని దృష్టి నిలిచి ఉంది ఇద్దరు దృష్టి ఉంది ఎప్పుడైతే దావీదు దేవుని చేత అభిషేకమునొందినాడు ఆత్మాభిషిక్తుడైనాడు అప్పటి నుండి ఏం జరిగింది సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను మనకు తెలుసు కదా లేఖన దావీదును చంపాలని వెతుకుతున్నాడు ఒక సైన్యాన్నే తీసుకొని అడవుల్లో కారడవుల్లో కొండ గుహల్లో సొరంగాలు వెతుకుతున్నాడు ఇస్రాయేలుకు అధిపతి అయినవాడు ఒక చిన్న వ్యక్తిని దావీదును వెదికి ఒక మృగాన్ని వేటాడి చంపాలి అన్నట్లుగా చంపటానికి వెంటాడుతున్నాడు వేటాడుతున్నాడు వెతుకుతున్నాడు ఎందుకు ఎందుకంటే దురాత్మ ఒకటి వచ్చింది వాడి లోపలికి సౌలులోనికి దురాత్మ వచ్చింది ఆ దురాత్మ అతన్ని ద్వేషంతో నింపేసింది దావీదును చంపాలి దావీదును చంపాలి నీకేమి నష్టం చేశాడు ఎందుకు ఎందుకు ఈ ఈ వెర్రితనము నీకు సౌలు రాజా అంటే సౌలుకు కూడా తెలీదు అయ్యో దావీదా నాయనా నువ్వు యహోవా చేత ఆశీర్వాదము నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు అంటున్నాడు ఈట విసురుతున్నాడు ప్రిలారా అసలు ఎందుకు చంపాలన్నంత ద్వేషం ఎందుకు కలిగిందో సౌలుకు కూడా తెలియదు సైతానికి ఒక విషయం తెలుసు దావీదు బ్రతికి ఉంటే దేవుని అనుసరించిన సేవ చేస్తాడు పరిశుద్ధ లేఖనాలలో కొంత భాగాన్ని దావీరే రాస్తాడు దేవుడు అతన్ని వాడుకుంటాడు విశ్వసించబోతున్న భక్త జనాంగానికి భక్తజనులందరికీ ఒక మాదిరి పురుషుడుగా ఒక ధైర్యమునిచ్చే వ్యక్తిగా ఒక దారి చూపి ప్రోత్సాహము ఎంకరేజ్మెంట్నిచ్చే వ్యక్తిగా ఈ శ్రేష్ఠుడు నిలబడతాడు ఇతని ద్వారా భూప్రపంచ వ్యాప్తంగా భక్త సమాజం ఆశీర్వదింపబడుతుంది ఇతనిలో నుండి ఇతని వంశములో నుండి రక్షకుడు వస్తాడు మెస్సియా వస్తాడు దావీదు కుమారుడని కదా మన రక్షకునికి పేరు గనుక దావీదుకు వేరు చిగురు అయినవాడు రక్షకుడు మెస్సియా దేవుని ప్రణాళిక సాతానుకు తెలుసు గనక లేఖనాలు రాసే ఒక దీర్ఘదర్శి లేఖనాలలో మిసయానిక్ సామ్స్ క్రీస్తును గూర్చిన ప్రవచన కీర్తనలు రాసే ఒక అభిషిక్త కవీశ్వరుడు దేవుని సంకల్పమును అనుసరించిన సేవ చేసే మహానుభావుడు మహాభక్తుడు ఇతడు బ్రతికుంటే మరి సాతానుకు నష్టమే కదా కనుక దావ్యూదును చంప వెదికినవాడు సాతాను వాడు సాతాను చేతుల్లో ఒక ఆయుధం ఒక సాధనం మాత్రమే ఈ సౌలు రాజు ఒక సౌలు మాత్రమే కాదు దావ్యూదును చంపాలి అని అనేక మంది మనస్సులలో దుష్టుడు ఆలోచన పుట్టించాడు దావీదును చంపాలి చంపాలి అని ఎంతో మందిలో వాడు తలంపు పుట్టించాడు యాభై ఆరవ కీర్తన యాభై ఆరవ కీర్తన దావీదు కీర్తనే చూడండి దయచేసి ఆరవ వచనం వారు గుంపు కూడి పొంచి ఉందురు యాభై ఆరు ఆరు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు అనేక మంది దావీదు ప్రాణం తీయాలని చూస్తూ ఉంటేనట అదే యాభై ఆరో కీర్తనలు అంటాడు పన్నెండులో నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అదే మాట ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో కూడా అన్నారు మరణములో నుండి వారి ప్రాణమును తప్పించుట దేవుని కనుదృష్టి వాళ్ళ మీద ఉంది వాళ్ళని చంపేసేయాలి చంపేసేయాలని శాతాను కనుదృష్టి వాళ్ళ మీద ఉంది నో వాడు చావడానికి వీల్లేదు బ్రతకాలి నా పని జరిగించాలని వాళ్ళని కాపాడే ఉద్దేశంతో దేవుడు కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాడు అంటే భక్తుని జీవితం ఒక రణరంగం భక్తుని జీవితం ఒక యుద్ధరంగం సాతాను దేవుడు పోరాడే హోరాహోరీ ముఖాముఖి బాహాబాహి పోరాడేటటువంటి యుద్ధరంగం భక్తుని జీవితం వాడు కొడుతుంటాడు దేవుడు వచ్చి కాపాడుతుంటాడు ఈ క్రమంలో ఈ యుద్ధంలో భక్తుడికి కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి సాతానేమో దావీదును చంపాలనుకున్నాడు దావీదు జీవితానుభవాన్ని మనం పరిశీలించి చూస్తే సైతానేమో చంపాలనుకుంటున్నాడు దేవుడేమో కాపాడాడు సక్సెస్ఫుల్గా కాపాడాడు మహాధిపత్యము నుండి మహామంచి వృద్ధుడుగా నిండు ముదిమి వృద్ధాప్యంలో ఐశ్వర్యము ధనాఘనతలు ప్రభావము కలిగి తన పరిచర్య ముగించి అన్ని సంగతులు సొలమోను చెప్పి పనులు బాధ్యతలు అప్పగించి ఏదో మన బస్ ఎక్కి టాటా చెప్పి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు దావీ సైతాను చంపలేకపోయాడు దావీదును చాలా ప్రయత్నం చేశాడు కానీ వాడు ఓడిపోయాడు దావీదును దేవుడు పూర్తి ఆయుష్కాలం బ్రతికించాడు కానీ మరి దావీదైతే కొండ గుహల్లో సొరంగాల్లో దాగి తప్పించుకోవాల్సి వచ్చింది కొన్ని ఇబ్బందులు పడ్డాడు కదా భక్తుని జీవితము ఒక ఆధ్యాత్మిక రణరంగము యుద్ధరంగము ఆ యుద్ధరంగంలో దేవుడు ఈ భక్తుడిని కాపాడడానికి ప్రయత్నించి పోరాడుతుంటే భక్తునికి హాని చేయడానికి ఆ దుర్మార్గుడైన సైతాన్ని పోరాడుతూ ఉంటే గెలిచేది దేవుడే కానీ యుద్ధరంగంగా మారిపోతుంది ఆ భక్తుడి జీవితం ప్రిలారా ఇది భక్తులందరి యొక్క జీవిత అనుభవం అయినా సరే భయపడవలసిన అవసరము లేదు అని చెబుతున్నాడు ప్రిలారా ఇంకొక విషయం ఏంటంటే ఈతి మాధలు దేవుడు శాతాను యుద్ధం చేసుకుంటున్న ఫలితంగా ఏర్పడే పరిస్థితులలో ఈ భక్తుడు కూడా పోరాడాల్సి వస్తుంది కొన్నిసార్లు భక్తుడు కూడా పోరాడాలి ఆ పోరాటాన్ని గురించి పదహారవ వచనంలో ముప్పై మూడవ కీర్తన కదా మనం ధ్యానం చేస్తున్నాం పదహారవ వచనంలో చెప్తాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు అంటే ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని చిత్రీకరిస్తున్నాడు ఏ రాజు అట వీరుడు అట అంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి సేనాబలము చేత రక్షింపబడడు రక్షించడానికి గుర్రము అక్కరకు రాదు మరి ఎలాగా రాజుగారు తప్పించబడతాడు యుద్ధం జరుగుతుంది విస్తార సైన్యం ఉంది గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నాయి అయినను ఇతడు వీటి చేత రక్షణ పొందలేడు భద్రత పొందలేడు మరి ఎలాగ భద్రత కలుగుతుంది అంటే ఆ తర్వాతి వచనంలో పద్దెనిమిదిలో చెప్పాడు ఈ యుద్ధ రంగములో మనకెంత బలమున్నా బలగమున్నా ఆయుధ సంపత్తి ఉన్నా గుర్రాలు రథాలున్నా మన పక్షంగా పోరాడే లక్షల మంది ఉన్నా మన క్షేమానికి ఆధారము దేవుడు మాత్రమే మన క్షేమాధారము దేవుడే దేవుడే ఇంకెవ్వరూ కాదు ఇది ఉచిత నీతిమత్వము నొందిన వారి జీవితానుభవము ఉరికినే రాయలేదా మాటలు ఉచితముగా ఎవరైతే నీతిమత్వము నొందినారో వాళ్ళ జీవితం యుద్ధరంగం అవుతుంది తర్వాత ఈ ప్రపంచమే వాళ్ళకు ఒక యుద్ధరంగము బ్రతుకే ఒక పోరాటం అయిపోతుంది ఎన్నో రీతులుగా శాతాన్ని వాళ్ళ మీద దాడి చేస్తాడు అందులో ప్రధానమైనది మంత్రశక్తుల దాడి ప్రధానమైనటువంటి సాతాను ఆయుధము అభిచార మంత్ర తంత్ర ప్రయోగాలు క్రిలరా వాడి చేతిలో ఉన్నటువంటి సాధనం అదే వీళ్ళ మనస్సు మీద మానసిక పరిస్థితి మీద మనశ్శాంతి మీద దాడి చేస్తాడు మానసికంగా తీస్తాడు డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు ఇది వాడి ఆయుధమే దా మీద అనేక సార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంకెందుకు నేను నేను చచ్చిపోతాను అని కూడా అనుకున్నాడు కానీ మళ్ళీ దేవుడు బ్రతికించాడు మళ్ళీ లేవనెత్తాడు ఎందుకయ్యా నన్ను ఇలా వదిలేశాడు ఎందుకు నన్ను కాపాడవేంటి నా దగ్గరికి రావేంటి ఇంకెప్పుడు వస్తావు తండ్రి ఏదో రక్షించలేని సూర్యుడు లాగా ఎక్కడో ఉన్నావేంటి నా మనవి ఎందుకు వినడం లేదు నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక ఎందుకు మౌనంగా ఉన్నావు అని ఇరవై రెండవ కీర్తనలో అడిగాడుగా కనుక దావీదు అనేకసార్లు కృంగిపోయాడు ఈ మెంటల్ డిప్రెషన్ కూడా సాతాను ప్రయోగించే ఆయుధము ఆర్థిక ఇబ్బందులు సాతాను ప్రయోగించే ఆయుధం భక్తుని మీద సత్య సైనికుల మీద సత్యమందు ప్రతిష్ఠితులైన వారి మీద సత్యము కొరకు పోరాడుచున్న సైనికుల మీద దుష్టుడైన దుర్మార్గుడైన శాతాను ప్రయోగించే ఒక బలమైన ఆయుధం ఆర్థిక ఇబ్బంది దాన్నే కరువు అన్నాడు కరువు అంటే ఎంత డబ్బులు ఉన్నా సరే బియ్యం దొరకవు బియ్యమే లేవు ఒక డబ్బులుంటే ఏం చేసుకుంటాడు నోట్ల కట్టలు తింటాడా రాగి నాణ్యాలు బంగారు నాణ్యాలు తింటాడా నీళ్లు లేవు బాగా డబ్బులు ఉన్నాయి ఏం చేసుకుంటాడు డబ్బుతో నీళ్లు లేవు చచ్చిపోతాడు కదా మనకు అవసరమైంది ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు కానీ కొనడానికి అసలు వస్తువులే ప్రకృతులు అందుబాటులో లేకపోతే ఇక చావే శరణ్యం అలాంటి పరిస్థితుల్లో కూడా ఏలియాను దేవుడు పోషించాడు ఏలియా 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 దగ్గరికి వెళ్ళా సడన్గా కరువులో పోషించబడ్డ భక్తుడు ఏలియా దావీదు తర్వాతి తరాలలో ఉన్నటువంటి మహాప్రవక్త ఏలియా ఏలియాలో ఈ వచనం నెరవేరింది ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిదవ వచనం నెరవేరింది సారిపతి ధోరాల దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఆ ఎమ్మను పోషించాడు దేవుడు ఏలియాను పోషించాడు వాగు దగ్గర కాకులమ్ముల ద్వారా పోషించాడు కరువులో ఏలియా పోషించబడ్డాడు అలాగే ప్రతి కొరత ప్రతి కొదువ ప్రతి రకమైన ఇబ్బంది బాధ మరణాపాయ పరిస్థితులు దేవుడు కాపాడుతాడు ఎందుకు అంటే ఈ పరిస్థితులు వాళ్ళకి సంభవిస్తాయి అదే అసలు మొదటి పాయింట్ కరువే సంభవించకపోతే లేకపోతే మనల్ని చంపాలనుకునే మనుషులే లేకపోతే మన మీద ఏ మంత్రతంత్రాలు ప్రయోగించబడకపోతే ఇంకా కాపాడడం ఎందుకు కాపాడుతాడు అనే వాగ్దానం ఎందుకు ఎందుకండి దేవుడు వ్యర్థమైన మాటలు వ్రాయడు కదా బైబిల్లో నేను కాపాడుతాను అంటున్నాడంటే కాపాడవలసిన ఆపత్కాలాలు నీకు సంభవిస్తాయని అన్యాపదేశంగా చెబుతున్నాడు నేను మిమ్మల్ని కాపాడుతాను అంటే అర్థం ఏంటంటే నా కాపుదల మీకు అవసరమైన విపత్కర పరిస్థితులు వస్తాయి మీకు అని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు ఆయన ఇండైరెక్ట్గా అన్యాపదేశంగా చెబుతున్నాడు మనం అవన్నీ కలిపి ఆలోచించి దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి నేను నీతిమంతుడిగా నీతిమంతురాలిగా ఎవరికి తగినట్లుగా వాళ్ళు అనుకోవాలి నేను నీతిమంతుడిగా నీతిమంతుడాలిగా దేవుని చేత తీర్చబడ్డాను తర్వాత దుష్టుడైన సాతాను నా మీద దృష్టి నిలిపాడు నాకేదో హాని చేయాలి నన్ను చంపాలని కానీ దేవుడు నన్ను కాపాడుతున్నాడు మధ్యలో కొన్ని ఇబ్బందులు నేను పడితే పడవచ్చు కానీ ఈ ఇబ్బందులన్నిటిలోనూ దేవుడే నా సహాయకుడు అని మనం ఫిక్స్ అయిపోవాలి అప్పుడు జీవిత యాత్ర మనకు ఆనందకరంగా ఉంటుంది అర్థంగానే ఒక ఎనిగ్మా ఉండదు అర్థం చిక్కుముడిలాగా ఉండదు నాకెందుకు ఇలా సంభవించాలి ఇలాగెందుకు అలాగెందుకు అని అడుగుతుంటారు చాలామంది నేను ఆశ్చర్యపోతాను వాళ్ళ ప్రశ్నలు విని ఇలా కాకపోతే మరి ఎలా ఉండాలి అసలు నీ స్థానం ఏంటో నీకు తెలుసా నాకు ఎందుకండి ఆర్థిక ఇబ్బందులు నాకు ఎందుకండి ఇంట్లో సమస్యలు నాకు ఎందుకు ఆరోగ్య సమస్య నాకు ఎందుకు ఇలా రావాలి అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా నెమ్మదిగా జీవితం ఉంటుందో అలాగే ఇక్కడే ఉండాలని ఆశిస్తున్నారు బాబు ఇది ఈ యుద్ధములు గెలిచిన వాళ్ళు జయించువారు సింహాసనం ఎక్కుతారు జయించువారు మహిమ కిరీటము ధరించి సింహాసనం ఎక్కి ఏసయ్య ప్రక్కన కూర్చుని విశ్వాన్ని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తరువాత ఇంకా మనకు ఏ బాధలు ఉండవు మనకు ఏ బాధ సమస్య లేని ప్రపంచం ఇది కాదు ఉండబోతున్న ఆ నీతి ప్రపంచం పరిశుద్ధ ప్రపంచం మహిమగల ప్రపంచం అక్కడ మనకి ఏ బాధ ఉండదు ఈ ప్రపంచం బాధలన్నిటిలో నుండి మనం కాపాడబడుతూ ఉండే ప్రపంచము సమస్యలన్నిటిని ఎదుర్కొంటూ పరిష్కరించుకుంటూ మనం బ్రతికే ప్రపంచము శత్రువులను ఎదుర్కొంటూ వాళ్ళ దాడులను ఎదుర్కొంటూ తిప్పికొడుతూ మనము దాడి చేస్తూ క్షేమంగా బ్రతికే ప్రపంచము ఈ భూప్రపంచం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేముంది నీకంతా విశ్రాంతి క్షేమం కానీ భూమి మీద ఉన్నంత కాలం పోరాటానికి నీవెప్పుడు సిద్ధంగా ఉండాలి పోరాటం అంటే భయపడకూడదు పోరాటాన్ని చూసి ఆశ్చర్యపడకూడదు అసలే ఆశ్చర్యపడకూడదు నీకు ఎలాంటి పోరాటము ఎదురు కాకపోతే అప్పుడు ఆశ్చర్యపడాలి ఇదేమిటబ్బా నేను దారి తప్పినట్టున్నాను ఎక్కడో సైడ్ ట్రాక్ అయిపోయినట్టున్నాను నేను నన్ను ఎవడు ఏం అనడేంటి ఏ నింద రాదేమిటి ఎవరు నా మీద ఏం ప్రయోగించడం లేదేంటి నా నేను సుఖంగా ఉన్నానేంటి భూమి మీద అసలు నాకు ఏ శ్రమ రాదా ఆర్థికంగా ఇబ్బంది లేదు ఏ విధమైనటువంటి నిందలు శోధనలు శ్రమలు రావడం లేదు మహా సంతోషంగా సమృద్ధిగా బతుకుతున్నాను ఇదేమిటి ఇదేదో రాంగ్ ట్రాక్లో నడుస్తుంది నవృత్తుకొని అప్పుడు ఆశ్చర్యపోవాలి నీ జీవితానికి సమస్య లేనప్పుడు నీవు ఆశ్చర్యపోవాలి నీ జీవితానికి సమస్య లేనప్పుడు నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవాలి నేను ఎక్కడ దారి తప్పాను ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయాను ఎక్కడ నేను రాజీ పడ్డాను అని చూసుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు విమర్శలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ప్రమాదాలు వచ్చినప్పుడు అపనిందలు నీ మీద మోపబడినప్పుడు నీవు సంతోషించాలి ఆహా మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాం ఏసయ్య ఇదే మార్గంలో నడిచాడు దావీదు ఇర్మియా పౌలు ఇదే మార్గంలో నడిచారు ప్రవర్తలందరూ ఇదే మార్గంలో నడిచారు ఆ రీతిగా వారు మీకు ముందున్న ప్రవక్తలను హింసించి అని చెప్పలేదు ఏసయ్య రైట్ నేను కరెక్ట్ మార్గంలో ఉన్న దేవానికి స్తోత్రమని సంతోషించేవాడు ఒక పరిపక్వత కలిగినటువంటి సెయింట్ భక్తుడు లేక భక్తురాలు అంతేగాని నాకు నాకు ఎందుకు ఇలాగా పరిస్థితులు వచ్చినాయి నాకు ఎందుకు బాధలు వచ్చినాయి అని ఆశ్చర్యపడే వాళ్లను చూసి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు నేను కూడా ఎప్పుడు ఆశ్చర్యపడుతూనే ఉంటాను కొంతమంది ఏదో వింత సంభవించినట్టు మాట్లాడతారు ఎన్ని సమస్యలు అండి ఇన్ని సమస్యలు వాళ్ళు చాలా పెద్ద వింత జరిగినట్టుగా చెబుతుంటే నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంటా అయిన మరి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు సంతోషపడు బాబు నీకు ఇన్ని సమస్యలు వచ్చినాయంటే సాతాను నిన్ను చూచి భయపడుతున్నాడని అర్థం నీవు నీ రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వము నొందిన వాడవు దావీదు వలె నీవు దేవుని సంకల్పమును అనుసరించిన సేవ చేస్తావని సాతానుకు తెలుసు నీకు తెలియదేమో వాడికి తెలిసిపోయింది అందుకు వాడు బుస కొడుతున్నాడు నాగుపాము ఎప్పుడైనా పడగెత్తి బుస్మని భయపెట్టే ప్రయత్నం చేసిందంటే దానికి అర్థం అది ముందు భయపడింది మన వలన దానికి ప్రాణాపాయం ఉన్నదని భయపడితేనే పడగెత్తి బుస్సుమని కొడుతుంది అది మన వలన ప్రాణాపాయం ఉన్నప్పుడే పాము బుస కొడుతుంది మన వలన వాడికి అపాయం ఉన్నది అనుకున్నప్పుడే ఆది మహాఘట సర్పం కూడా బుస కొడతాడు నిన్ను కాటు వేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఏసై నన్ను కాపాడుతాడు నిజమైన భక్తులందరి జీవిత కథ ఇది పాపులై పుట్టినారు దేవుని ఉచితమైన కృప చేత ఆ దేవుడే శిలవలో చేసిన యజ్ఞము యాగమును బట్టి వారు ఆ రక్తములో వారి విశ్వాసముంచి ఉచితముగా నీతి మత్వము పాపముని అంధకారము నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వచ్చి రాజులుగా యాజకులుగా మారినారు దేవుని ప్రణాళిక వాళ్ళకు అప్పగించబడింది దేవుని సంకల్ప ప్రకారమైన సేవ వాళ్ళకు అప్పగించబడింది దేవుని గృహ నిర్వాహకత్వం వారికి అప్పగించబడింది దేవుని గృహ నిర్వాహకులకు సహకారులుగా వారు నియమించబడ్డారు ఇక వాళ్ళని చూస్తే సాతానుకు భయం ఏదా మరి వాడు ఏదో రకంగా దాడి చేస్తుంటాడు అయితే వాడు ఎంత దాడి చేసినా చిన్న చిన్న కష్టాలు ఏమైనా రావచ్చు కానీ ప్రాణాపాయం మాత్రం రాకుండా వీళ్ళ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఆ కథలో మాంత్రికుడి ప్రాణం చిలకలో పెట్టి ఎక్కడో ఏడు సముద్రాల కవతల దాచిపెట్టినట్టు అలాంటి దృశ్యం అన్నమాట ఇది వీళ్ళందరి ప్రాణాన్ని నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని మనందరి ప్రాణాన్ని క్రీస్తు భక్తులందరి ప్రాణాన్ని తీసుకెళ్ళి దేవుని ఎందు దాచబడి ఉన్నది మనందరి ప్రాణాన్ని అక్కడ దాచిపెట్టేశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక ముప్పై మూడవ కీర్తనలో నీతిమంతులారా అని పిలిచాడు దాని గురించి ఎన్నోసార్లు మనం ప్రసంగాలు చేసుకున్నాం నీతిమంతులారా అంటే ఉచితంగా క్రీస్తు రక్తమును బట్టి నీతిమత్వమును అందినవారు వాళ్ళు ఆనందగానం చేయాలి ఎందుకు ఆనందగానం చేయాలి అంటే మొట్టమొదటి పాయింట్ నేను ఉచితంగా రక్షణ పొందాను ఇక నేను నరకానికి వెళ్ళను నేను ఒక నయా పైసా ఖర్చు పెట్టకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా ఏం కష్టపడకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా ఏసయ్య కృప చేత నాకు నీతి వస్త్రం వచ్చేసింది నాకు నీతి కలిగింది దేవుని ఎదుట నేను నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాను అని ఆనందించాలి ఆ తర్వాత కూడా ఉన్నటువంటి ఆనంద కారణాలు స్థుతికి కారణాలు ఏంటంటే యుద్ధరంగములో నీ బలమును బట్టి నీ సేనను బట్టి నీకున్న గుర్రాల రథాలను బట్టి కాకుండా దేవుని కృపను బట్టి యుద్ధ రంగములో కాపాడబడతావు గనుక ఓ నీతి మంతుడా నీవు ఆనందగానం చెయ్యి కరువు సంభవించినప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా పోషిస్తాడు గనుక ఓ నీతి మంతుడా క్రిస్తునందు నీతిమత్వము భక్తుడా దేవుని కుమారుడా దేవుని కుమార్తె గానం చెయ్యాలి నీ ప్రాణము తీయజూచుచున్నటువంటి సకల మంత్ర తంత్ర ప్రయోగములను ఏసయ్య నీ రక్షకుడే వాటిని భగ్నం చేస్తున్నాడు గనుక నీవు ఆనందగానం చెయ్యాలి నీతిమంతులారా అని ముప్పై మూడో కీర్తన ప్రారంభించి ఇరవై ఒకటవ ఇరవై ఒకటవ వచనం దాదాపుగా లాస్ట్ బట్ వన్ అనుకోండి చివరి వచనానికి ముందు వచనం ఇరవై ఒకటిలో ఆయనే మనకు సహాయమును ఆయనే మనకు కేడెమునై ఉన్నాడు నీతిమంతురారా ఎందుకు మీరు ఆనందించండి మీకు ఎన్నో కఠినమైన పరీక్షా సమయాలు వస్తాయి ఎందుకంటే దుష్టునికి నీ మీద పగ వాడికి నీ మీద పగ ఉంది అందుకని వాడు పగ పెట్టుకొని ఆ పగను కొంతమంది మనుషుల్లో పెట్టి సమాజంలో కొంతమందిని నీకు శత్రువులను తయారు చేశాడు వాడి సైతాను నీదో తప్పు చేసినందుకు వాళ్ళ శత్రువులు కాలేదు నువ్వు యేసుని నమ్మినందుకు వాళ్ళు శత్రువులు అయ్యారు సైతాన్ని వాళ్ళని అట్లా తయారు చేసి నీ చుట్టూ పెట్టాడు నువ్వు నీతిమంతుడివి నీతిమంతురాలివి దేవునితో నీ సంబంధం బాగానే ఉంది నీ పరిస్థితులు బాగోలేవు నువ్వు అనుకుంటున్నావు దేవునితో సంబంధం బాగున్నప్పుడు మరి పరిస్థితులు బాగుండాలి కదా అనుకుంటున్నావు మరి థర్డ్ పార్టీ ఒకడు ఉన్నాడుగా వాడు నువ్వు మర్చిపోతున్నావేంటి వాడున్నాడుగా వాడు ఎందుకు కోరుకుంటాడు దేవునితో నా సంబంధం బాగుంటే నాకు ఈ కష్టాలు ఎందుకంటున్నావు నువ్వు అరే బాగున్నందుకే బాబు నీకు ఈ కష్టాలు దేవునితో నీకు సంబంధం బాగా ఉన్నందుకే ఈ కష్టాలు దేవుని శత్రువు ఒకడు ఉన్నాడు వాడు నీకు శత్రువయినాడు నువ్వు దేవునితో సమాధాన పడ్డావు కదా ఆ క్షణాన దేవుణ్ణి ద్వేషించే ఒక బలవంతుడు వాడు నీకు అయ్యాడు అందుకని కొంతమందిని నీకు శత్రువులుగా వాడు తయారు చేశాడు ఏసయ్య మళ్ళీ వచ్చేదాకా ఈ సినారియో ఎలాగుంటుందంటే నీకే అప్పుడు ఆపదలు చుట్టముట్టి ఉండే కానీ దేవుడే నీకు సహాయము దేవుడే నీకు ఖేడమునై ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగినిగాక విధనమును మనం చేద్దాం సత్య సంబంధులందరిని దేవుడు కాపాడాలి సత్యము కొరకు ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరినీ దేవుడే కాపాడాలి ఈ ముప్పై నాలుగో కీర్తన కూడా అలాగే ఎండ్ అవుతుంది తన సేవకుల ప్రాణమును విమోచించును ఇరవై రెండవ వచ్చిన ముప్పై నాలుగు ఇరవై రెండు ముప్పై మూడు ఇరవై రెండు కూడా ఆయనే మన సహాయం మన యహోవా తన సేవకుల ప్రాణాన్ని విమోచిస్తాడు ఎందుకు ఇన్నిసార్లు ప్రాణాన్ని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడంటే మన ప్రాణము మీద గురి పెట్టాడు ఒకడు సౌలు ప్రతిదినము దినము దావీదును వెదుచున్నను యహోవా దావీదును సౌలు చేతికి అప్పగించలేదు నీ జీవితం అలాగే జరుగుతుంది నీకు తెలీదు అన్న ఎవడు పట్టించుకుంటాడు నేనేం పెద్ద మహారాజునా దావీదునా అనే నేనేమన్నా పౌలు భక్తుడునా అనుకుంటావు నువ్వు నువ్వు దావీదువు పౌలువే కానక్కర్లేదు యేసుక్రీస్తుకు చెందిన బిడ్డవు కనుక యేసుక్రీస్తుకు చెందిన దైవ కుమారుడివి దైవ కుమార్తెవు నీవు గనుక జస్ట్ బై బీయింగ్ బాన్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ దేవుని కుటుంబంలో నువ్వు పుట్టడం నూతన జన్మ అనేది నువ్వు పొందడం జరిగిపోయింది నువ్వు నూతన జన్మ పొందావు నీటి మూలంగా ఆత్మ మూలంగా దేవుడు వాక్య బీజం ద్వారా నువ్వు పుట్టావు కదా అది చాలు ఏదో పెద్ద ప్రవక్తవు కానక్కర్లేదు నువ్వు చిన్న విశ్వాసి అయినా సాతానుకు నీ ఒక థ్రెట్ సాతానుకు నీ ఒక ప్రమాదమే నీవు సైతానుకు ఒక ప్రమాదానికి ఆ నామకము నాకేం తెలుసండి బైబిలే నాకు సరిగ్గా తెలియదు సరిగ్గా ప్రార్థనే చేత కాదు ఆది మహాఘట సర్పానికి నేనెట్లాగ ఓ థ్రెట్ కాగలుగుతాను అని నువ్వు అనుకోకు ఒక పొటెన్షియల్ బాంబు లాంటోడు నువ్వు ఏ క్షణానైనా దేవుడిని దర్శించవచ్చు ఏ క్షణానైనా దేవుడిని నువ్వు ఒక దర్శనం ద్వారానో బైబిల్ వచనం ద్వారానో ప్రార్థనలో ఒక ప్రేరేపణం ద్వారానో నిన్ను పిలవచ్చు నీ ద్వారా కొన్ని పనులు జరిగించుకోవచ్చు సైతానగాడి రాజ్యం కూలిపోవచ్చు దావిదెక్కడున్నాడు తన తండ్రి గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు అలాంటి వాడిని యుద్ధరంగానికి నడిపించి ఈ చిన్న పిల్లవాడి చేతులతో ఆ మహా రాక్షసాకారం కలిగిన గొలియాతులు ఒక్క దెబ్బతో చంపించింది దేవుని హస్తం కాదా దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడికి లాక్కొస్తాడో ఎలా పని చేయించుకుంటాడో ఆయనకు మాత్రమే తెలిసిన విషయం ఇది సాతా తెలుసు అసలు వాళ్ళందరూ డేంజరేనండి మనకు అంటాడు వాడు వాడి అనుచరులతో చెప్పుకుంటాడు యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడి నూతన జన్మనెత్తిన వాడు ఎవడైనా మనకు ప్రమాదమే ఏ క్షణాన వాడు దావీదిలాగా యుద్ధరంగానికి వస్తాడో ఎవరిని వేసేస్తాడో తెలీదు అసలు వాడి మీద మనం విషపు చూపు నిలపాల్సిందే వాడిని లేపేయటానికి నిరంతరం ప్రయత్నం చేయాల్సింది అని వాడి అనుచరులకు సాతాను ఆజ్ఞ ఇచ్చేశాడు అందుకే దేవుడు వచ్చి తన రెక్కలతో నేను గప్పాడు రాగా నా బిడ్డలవిడూ ముట్టడానికి వీళ్ళేదని అందుకే మనం బ్రతుకున్నాం బాగున్నాం సేవ చేస్తున్నాం కానీ మనకు యుద్ధ వాతావరణం సంభవించినప్పుడు ఆశ్చర్యపోవద్దు ఇది సహజమే సహజమైన యుద్ధ వాతావరణంలో ప్రమాదాల మధ్యలో మనము క్షేమముగా జీవించటం ఇది సహజమే బాణాలు ఎగురుతూ ఉన్నాయి గాళ్ళు అటు ఇటు అటు బాణాలు ఎగురుతున్నాయి మనకు మాత్రం తగలడం లేదు ఇది క్రైస్తవుడి జీవితం క్రైస్తవ జీవితం అంటే యుద్ధ రంగంలో చుట్టూ ఎగిరి వస్తున్న బాణాలు అన్ని వైపుల నుంచి వస్తున్న బాణాలు తగలకుండా జీవించడమే దేవుని శక్తి చేత కాపాడబడుతూ బ్రతకడమే క్రైస్తవ జీవితం అలాంటి యుద్ధరంగంలో మనం ఉన్నాం ప్రభురా అక్కడ బహు సమీపం ఇజ్రాయెల్ అరబ్ యుద్ధాలు చూస్తుంటే తెలిసిపోతుంది ఇంకంతే ఈ తరం ఇప్పుడు పుడుతున్న పిల్లలు పెళ్ళికి ఎదిగే లోపల లేక వాళ్ళు గ్రాడ్యుయేట్లు అయ్యే లోపల ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేసేటట్టు కనబడుతూ ఉంది నా అంచనా అది ఇది ఖచ్చితమైన ప్రవచనం కాదు కానీ ఈ సూచనలు జరిగినప్పుడు ప్రభు సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడు అనుకోమని ఏసై చెప్పాడు కదా అందులో బట్టి చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది ఇంకా ఎక్కువ సమయం ఉండదు డెఫినెట్లీ ఒక వంద అయితే ఉండదు ఓ యాభై ఏళ్ళు అయితే ఉండదు అని అనుకుంటున్నాను నేను ఇంకా చాలా తక్కువే ఇప్పటి తరుణంలోనే మనం ప్రభు యొక్క రెండవ రాకడని చూస్తాం మరి రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ దుష్టునికి వాడికి భయం ఎక్కువైపోతుంది కదా తనకు సమయము కొంచెమే అని వాడికి తెలిసిపోయింది కాబట్టి యేసు రక్తము ద్వారా నీతి తీర్చబడిన వాళ్ళ మీద వాడి యుద్ధం తీవ్రతరం చేశారు ఇంకా ఇంటెన్సిఫై చేశాడు దాడులు ఎక్కువ చేశాడు ప్రభునందు ఉ ఈ దాడుల మధ్యలో ఆయనే మనకు ఖేడెము అంట ముప్పై మూడవ కీర్తన ఇరవై ఒకట వచ్చినం ఆయనే మనకు సహాయమును మనకు ఖేడెమునై ఉన్నాడు అంటే శత్రువు యొక్క బాణాలు మంత్రపు శక్తుల బాణాలు మంత్ర ప్రయోగాల తంత్ర ప్రయోగాల బాణాలు మనకు తగలకుండా ఆయనే కేడము డాలువంటిదే డాలు డాలన్నా దాదాపు దాదాపు సమానమే ఆ బాణాలన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి దేవుడే ఒక కేడముగా మన చుట్టూ నిలబడి ఉన్నాడు దేవుని స్తోత్రం కాక ప్రభునందు ప్రియులారా దేవుని కాపుదలలో మనము జీవిస్తూ ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకుందాం మనకు వ్యతిరేకంగా ఎన్నో పథకాలు ప్రణాళికలు దుష్టుడు రచిస్తాడు కానీ అవన్నీ నిష్ఫలమైపోతాయి అందుకు ఆనందించండి నీతి మంతులారా అంటుంది ముప్పై మూడో కీర్తన చూడండి ముప్పై మూడో కీర్తన పదవచనం పదో వచనం అన్య జనముల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును హల్లెల్లు జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చెయ్యును అల్లే అంటే మనకు విరోధంగా వాళ్ళు చాలా చాలా ప్రయత్నాలు చేస్తారు అన్నీ వ్యర్థమైపోతాయి మనం దేవుని కాపుదలో భద్రంగా జీవిస్తాము ఇక్కడ కమ్మగా ఉంది దేవుని కౌగిట్లో దేవుని రెక్కల నీడలో నేను క్షేమంగా ఉన్నాను అని పరవశించి మైమరిచి ఊరుకోవడం కాదు దేవుని రెక్కల చాటున భద్రముగా జీవిస్తూ దేవుడు అప్పగించిన పని అయితే మనం చేయాలి సువార్త ప్రకటించాలి ఆత్మలను సంపాదించాలి సత్యాన్ని స్థాపించాలి అబద్ధాలు పెకలించాలి మన పని మాత్రం మానవద్దు ఆయన పని చేయడానికి నిన్ను కాపాడుతున్నాడు కానీ నువ్వు భోంచేసి నిద్రపోవడానికి కాదు 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 ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఆయన పని చేయడానికి ఆయన పని నువ్వు పూర్తి చేయటానికే నిన్ను దేవుడు కాపాడుతున్నాడు అంతేగాని తిని పడుకోవడానికి కాదు దేవుడు మంచివాడు దేవుడు గొప్పవాడు దేవుడు నమ్మకమైన వాడు ఎంతైనా నమ్మదగినవాడు బాగానే మరి నీ సంగతి ఏంటి ఎంతైనా నమ్మదగినవాడు దేవుడు అంటున్నావు ఆయనకు నీవు నమ్మదగినవాడు కదా నిన్ను కాపాడడంలో దేవుడు దృష్టి కలిగి ఉన్నాడు ఎప్పుడూ ఆ దృష్టి పెట్టాడు మరి దేవుని పని ముగించాలి అనే అంశం మీద నువ్వు దృష్టి పెడుతున్నావా నీకు లేదా బాధ్యత దేవుని చేత కాపాడబడుతూ దేవుని పని ముగించాలి అనే భారము లేకుండా బ్రతికేవాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఘో ఘోరమైన గద్దింపుకు ఘోరమైనటువంటి నిందకు ఘోరమైనటువంటి నష్టానికి గురవుతాం నిత్యత్వం అంతా ఉంటుంది ఆ అవమానం దేవుని రెక్కల నీడలో ఏం చేయకుండా బతికాడు అని విశ్వ పౌరులందరూ విశ్వమంతా చెప్పుకుంటారు యుగ యుగాలు చెప్పుకుంటారు ఆ స్థితి నీకు నాకు ఉండకూడదు మనం పని చేద్దాం దేవుని కొరకు పోరాడదాం మన పోరాటం శరీర సంబంధమైంది కాదు మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కానే కావు అని చెప్పాడు పౌలు భక్తుడు అయితే ఆత్మ సంబంధమైన ఉపకరణాలు ఆత్మ సంబంధమైన యుద్ధాయుధాలతో మనము ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక యుద్ధాన్ని దేవుని కొరకు మనం చేయాలి పోరాడాలి దేవుడు అప్పగించిన పని మనం చేసి ముగించాలి ముఖ్యంగా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధలోనికి పరిశుద్ధుల అందరూ పరిశుద్ధులందరూ వచ్చి సత్యమందు ప్రతిష్ఠితులగునట్లు ప్రతిష్ట చేయబడినట్లు అవసరమైనటువంటి పోరాటాన్ని మనం చేయాలి అదే పోరాటం ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ చేస్తుంది ఈ పోరాటం సఫలం కావాలని మనం ప్రార్థన చేద్దాం ఈ పోరాటం చేయటానికి ఈ ప్రార్థన చేయటానికి దేవుని చేత నడిపించబడిన నీవు ధన్యుడివి ధన్యుడివి ధన్యురాలివి దేవుని బిడ్డ అందరికీ దక్కలేదు ఈ అనుభవం అందరికీ దక్కలేదు ఈ మహాభాగ్యం ఈ అవకాశం ఇవాళ మనం చేస్తున్న ప్రార్థన ఫలితాన్ని నిత్యత్వంలో మనం చూస్తాం షహబాష్ అంటాడు దేవుడు నువ్వు నా కర్తవై నువ్వు చేసిన ప్రార్థనల ఫలితంగా భూమి మీద కడవరి తరంలో నేను గొప్ప కార్యాలు చేయగలిగాను అని దేవుడు నేను మెచ్చుకునే టైం దగ్గరకు వచ్చేస్తుంది పట్టు విడవకుండా ప్రార్థన చేద్దాం మన ప్రార్థనాంశాలు బలమైనవి అత్యవసరమైనవి కీలకమైనవి దేవుని ప్రణాళిక భూమి మీద నెరవేరడానికి కీలకమైన ఆధారాలు ఈ ప్రార్థనాంశాలు అంశాలు మనం ప్రార్థన చేద్దాం మొదలు పెడదాం త్వరలో ప్రభు రానై ఉన్నాడు ప్రభు రాకకముందే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి దేవుడు ప్రత్యేక సందేశాలతో వ్రాయించిన ఎనిమిది ప్రణాళిక గ్రంథాలు ఇంగ్లీషు భాషలో ప్రపంచమంతటికి మనం ప్రపంచమంతటికి ఇంగ్లీష్లో పరిచయం చేయాలి గ్రంథ రూపంలో కాకపోతే ఇంటర్నెట్ ద్వారా ఎలాగా ఎలాగైనా ఈ మెసేజ్ అయితే వెళ్ళిపోవాలి అన్ని క్రైస్తవ సంస్థలకు ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి వింటారు వినరు ఎహెచ్కేలకు చెప్పినట్టు వాళ్ళు వినరు వినకపోయినా సరే నువ్వు చెప్పాలి అన్నాడు అదే పని మనం చేస్తాం ప్రపంచం మన సందేశాన్ని వింటుంది అయితే లోబడుతుందో లోబడుద్దో అది వేరే విషయం కొద్దిమందే లోబడతారు అనేక మంది తిరస్కరిస్తారు అయినా ప్రవక్త ఒకడు వారి మధ్యలో ఉన్నాడని వారు తెలుసుకొని ఉన్నట్లు వారు విన్నా వినకపోయినా నేను నీకు అప్పగించిన సందేశం ప్రకటించి యజికేలు అని దేవుడు చెప్పారు కడవరి తరంలో పోరాటం ఇంకా ఉద్ధృతం అవుతోంది ధైర్యం తెచ్చుకుందాం బలము ధరించుకుందాం అధికంగా వ్యక్తిగతంగా మన బైబిల్ చదువుతూ ఇంకా ఎక్కువ బలం పొందుకుందాం పరిశుద్ధాత్మ అభిషేకం నూతనంగా అనుదినం పొందుకొని ఇంకా శక్తి సంపన్నులమవుతాం మన మనసును దిటవు చేసుకుందాం మనసును ధైర్యపరుచుకుందాం నిబ్బరముగా నిర్భయముగా మనం ముందుకు సాగుదాం మనం బహుమానం అందుకునే రోజు చాలా దగ్గరలో ఉంది ప్రియమిత్రులు రండి మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన 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 ఇదే మన నిరంతర పోరాటం మన నిరంతర బాధ్యత తప్పనిసరి బాధ్యత మనం మర్చిపోకూడని బాధ్యత ప్రార్థన ద్వారానే పనులు తప్పక జరుగుతాయి మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని లోక సామెత అదే ప్రార్థన చేయకపోతే ఏకాయ రాలదురా బాబు అనేది మన సామెత ఏకాయ రాలన్నా ఏ పని జరగాలన్నా ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది డబ్బులు వస్తాయి ఆత్మలు వస్తారు సంఘాలు కట్టుబడతాయి ఓన్లీ త్రుప్రి అసత్యాలు పెకలించబడతాయి ప్రార్థన ద్వారా అయ్యా సత్యమేదో మాకు కావాలి అని ప్రజలు అడిగేటట్టు దేవుడు చేస్తాడు మన ప్రార్థనల ద్వారా కనుక మనం పట్టు విడవకుండా పట్టుదలతో విసుగకుండా ప్రార్థన చేద్దాం ఈ ధన్యతను కాపాడుకుందాం నిత్యత్వం అంతా దేవుని మెప్పు పొందుకుందాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రిల్లాలు అల్లెల్లు అల్లెల్లు అల్లెల్ ఎస్య్యాని స్తోత్రం ఆలు స్తోత్రమాన్ కమాన్ లేటర్ స్ప్రే లేటర్ స్ప్రే ప్రభు మనందరము ఎక్కడెక్కడ ఉన్నాము సిస్టమ్స్ ముందు ఆ ప్రతి స్థలంలో ప్రభు సంచారం చేస్తున్నాడు మానసికంగా మనందరం ఒక దగ్గరే ఉన్నాం దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు సాంతాని యొక్క కార్యములన్నీ దేవుడు లయము చేస్తున్నాడు అన్యజనములు మనకు విరోధంగా చేసిన ఆలోచనలను దేవుడు నిష్ఫలం చేస్తున్నాడు నీతిమంతులారా యుద్ధం సంభవిస్తోంది కానీ సేనా బలము చేతను తప్పించుకోలేవు దైవ బలము చేతను తప్పించుకుంటావు దేవుడే నీకు సహాయము నీకు నీకు ఖేడమై ఉన్నాడు నీతిమంతులకు తర్వాత యుద్ధాలున్నాయి కరువులున్నాయి ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి నీతిమంతులారా ఆనందగానం చేయండి అన్ని పరిస్థితుల్లో మీకే జయం మీదే జయం నీతిమంతులారా ఆనందగానం చేయండి యుద్ధ వాతావరణంలో యుద్ధ రంగం మధ్యలో యహోవా దేవుడు నీకు కేడమై ఉన్నాడు ఆయన నీకు డాలు నీకు కోట నేను కాపాడే నీ దేవుడు రక్షకుడు పొట్టిగా నీతి మంతుడని తీర్చి వదిలేసేవాడు కాదు తర్వాత నీకు వచ్చే పోరాటాలన్నింటిలో ప్రక్కనే నిలబడి నీకు జయమునిచ్చే దేవుడు వేసాయి కాబట్టి మనం ఆనందగానం చేయాలి హల్లెల్లు యహల్లు య హల్లెల్లు యహల్లెల్లు ఎహలెల్లు యహల్ ఎల్లు య ప్రేరేపణ కలిగిన వారు దయచేసి హ్యాండ్ రైస్ చేయండి మీకు అన్మ్యూట్ చేస్తాం మీరు ప్రార్థనలు నడిపించండి మిగతా వాళ్ళందరికీ భవించండి ఇది ప్రార్థనా సమయం విజ్ఞాపన సమయం మన స్వరమెత్తి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాల్సిన సమయం హల్లెలు యల్లెల్లు హల్లెల్లు యల్లెలు యశయా నీకు వందనాలు 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 దిగిరమ్ము దేవా దిగిరమ్ము దేవా ముప్పై మూడవ కీర్తనలోని దేవుడిగా మధ్య ప్రత్యక్షము కావడానికి దిగిరా దిగిరాత సదరూరీ కరంధరూయా ప్రార్థన ప్రారంభించండి రాజా రాజానికి వందనాలు వందనాలు Nesu, nikus, totra, nikus,